సార్, ఆ అమ్మాయి తనే యాచా ప్రయత్నం చేశానని వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఇకెందు సార్ ఈ డిస్కషన్? సార్, వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ ఇల్లీగల్. జస్ట్ గివ్ మీ వన్ ఛాన్స్. ఆ ఫ్యాక్టరీని రైట్ చేస్తేనే నిజమైన డీటెయిల్స్ బయటపడతాయి. ఆ తర్వాత మనం కేసు క్లోజ్ చేయొచ్చు. అది మీరు ఎలా చెప్పగలరు రంజిత్? లూసియా గురించి మనకు తెలియాలంటే ముందు జాన్ విజయ్ అరెస్ట్ చేయాలి. సార్, ఈయన ఇంకా లూసియా జాన్ విజయ్ పడుతున్న వేలాడుతున్నారు. మరి అమ్మాయి ఇచ్చిన వాంగ్మూలం అబద్ధం అంటారా? షీ హాజ్ కన్ఫెస్ సార్. సార్, నేను అమ్మాయితో మాట్లాడాలి. ఇది మీరిచ్చిన స్టేట్మెంటా? నాకు నమ్మకం లేదు. చెప్పండి, ఎందుకని మీరు ఇలా అబద్ధం చెప్పారు? చెప్పు. అది అబద్ధం కాదు. ఓకే, అబద్ధం కాదంటే మరెందుకని తనని చంపడానికి వచ్చావు? నువ్వు నిజంగానే తనని లవ్ చేస్తున్నావా, లేదా లవ్ చేస్తున్నట్టు నటిస్తున్నావా? చెప్పు, ఏం జరిగింది చెప్పు. తెలీదు, నాకు తెలీదు. మా జీవితంలో ఏం జరిగిందో నాకు తెలీదు. ఆడలా పంచాల పడి ఉండడం నేను తట్టుకోలేకపోయాను. ప్రతిరోజు వాడు పడే నరకయాతని చూడలేకే నేను ఆ పని చేశాను. ఇప్పుడు నమ్ముతున్నారా? సార్, నౌ ఐ నీడ్ యువర్ పర్మిషన్ టు రైట్ ద ఫ్యాక్టరీ. గో అహెడ్. థ్యాంక్ యూ సార్. ఎవరిని ఏమడగాలో నాకు తెలియటం కాదు. ఎలాగైనా మా అన్న థియేటర్ని ఎంత కష్టపడినా బాగు చేయాలి. Hey, it's okay. Don't cry. We'll find a solution, okay? Hey, Jill. Yeah, it's me. Yeah, I need you to come and help me. ఇంత వరకు ఎవరు పట్టించుకోని థియేటర్ ఎంత మోడర్న్ అయ్యింది. దీనికి కారణం నలుగురు ఫారినర్సే. రండి, వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. You have done a fabulous work. Thank you so much. What made you do this? Actually, we did this for a friend, Vicky. Is he here now? No, he's not here right now. He went to a special place. Divya, నీ టేబుల్ కి కస్టమర్ వచ్చారు. ఏ కోకోజీ